75 ఏళ్ళు పూర్తి చేసుకొని ఈ 75 ఏళ్ళ స్వాతంత్రోద్యమ స్ఫూర్తి నింపుకోవాలని ఈ రోజు దేశమంతా స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని చాలా పెద్ద ఎత్తున ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరుతో ఈ రోజు దేశమంతా జరుపుకోవాలని చెప్పి మన దేశ నాయకులుగా ఈ రోజు ఉన్నవాళ్ళు వాస్తవంగా అయితే మన దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన నాయకత్వం మన ముందు లేదు దురదృష్టకరమైన వాతావరణం ఈ రోజు దేశంలో ఉంది ఎవరైతే మనకి ఆ రోజు స్వాతంత్రం కోసం పోరాడి జైళ్ళకు పోయినారో ఎవరైతే చాలా కష్టాలు అనుభవించి ప్రాణ త్యాగం చేశారో వాళ్ళు ఈ రోజు ఆ వారసత్వం మనం కనుమరుగైన దురదృష్టకరమైన పరిస్థితుల్లో దేశం ఈ రోజు ఉంది అసలు ఈ యొక్క అమృతోత్సవాల్ని జరుపుతున్న వాళ్ళు ఎవరు అని మనం లోతుల్లోకి చూపిపోయి వెళ్ళి చూస్తే అర్థమయ్యే విషయం ఏమంటే ఎవరైతే ఈ దేశానికి సంబంధించి బ్రిటిష్ వాళ్ళకి లొంగుబాటు అయిపోయి లెటర్ రాసి వాళ్ళకి క్షమాపిక్ష ఇవ్వమని కోరి లెటర్ ఇచ్చారో ఆ వారసత్వం ఈరోజు మనకి ప్రధానమంత్రి స్థానంలో కూర్చొని ఉన్నారు ఆయన సావర్కర్ అనే ఆయన వాజ్పేయి గారు వీళ్ళందరూ ఏం చేశారు నిజంగానే కష్టకాలం వచ్చి బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నప్పుడు వీళ్ళు నాకు ఈ ఉద్యమంతో ఈ పోరాటంతో స్వాతంత్రోద్యమంతో ఎటువంటి సంబంధం లేదు వాళ్ళెవరో మేమెవరో అని చెప్పి సాక్షాత్తు మొన్నట ఇంతకుముందు ప్రధానమంత్రిగా ఉన్న వాజ్పేయి గారు లెటర్ రాసిచ్చి వెనక్కి తగ్గి రావడం జరిగింది అదేవిధంగా మొదట చెప్పాను కదా అతనైతే అసలు మీకు ఎక్కడైనా ఇబ్బంది వస్తే యువకుల్ని స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనం చేయకుండా నేను అడ్డుపడతాను అని చెప్పి రాసిచ్చినారు అట్టాంటి వాళ్ళు ఈరోజు అధికారంలో ఉన్నారు సరే జరిగింది ఏదో జరిగింది ఆ రోజు పొరపాటు జరిగింది అనుకున్నా కానీ ఈరోజు ఏం చేస్తున్నారు ఈరోజు ఆ పద్ధతుల్లో స్వాతంత్రోద్యమాన్ని రక్షించుకునే పద్ధతుల్లో స్వాతంత్రాన్ని కాపాడే పద్ధతుల్లో ఆ రోజు తప్పు చేశారు కదా ఈరోజు సరిదిద్దుకుందామని చెప్పి పద్ధతుల్లో ఉన్నారా అని మనం ఒక్కసారి చూసుకుంటే మొట్టమొదటగా అధికారానికి వచ్చిన వాజ్పేయి గారు ఏం చేశారు అసలు అంతకుముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినప్పుడు అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పుల్ని చాలా వేగంగా మరింత ముందుకి పెద్ద తప్పులు చేసి అప్పుడు కొన్ని వందల రకాల వస్తువులు మాత్రమే మన దేశంలోకి దిగుమతి అయ్యేది విదేశీ వస్తువులు ఆయన వచ్చిన వెంటనే 1300 వస్తువులకు పైగా అనుమతులు భారతదేశంలోకి వచ్చేటట్టుగా చేసేసారు ఈరోజు కగ్గోలు పెడుతున్నారు చైనా నుండి చాలా వస్తువులు వచ్చేసింది దాన్ని వాడబాకండి అని వీళ్ళు ప్రచారం చేస్తారు అసలు తెచ్చింది ఎవరు ఈ దేశంలోకి చైనా వస్తువులు తీసుకొచ్చింది ఎవరు అని చెప్తే వీళ్ళ ప్రభుత్వాలే ఈరోజు మళ్ళీ 8 ఏళ్లుగా పరిపాలనలో ఉన్న మోడీ ప్రభుత్వం ఏం చేస్తుంది అని చూస్తే ఇంతకుముందు స్వాతంత్రం వచ్చినప్పటి నుండి మనం రైల్వే ఎల్ఐసి టెలికాము ఇట్లా ప్రభుత్వ రంగం కొన్ని లక్షల కోట్ల రూపాయలకి మన ఆస్తులన్నీ ఉన్నాయి మన వాళ్ళందరికీ మన వారసత్వంలో ఉన్న బిడ్డలకు కానీ మన అన్నదమ్ములకు కానీ మన పెద్దవాళ్ళందరికీ ఉద్యోగాలు కొంతమంది అన్నా ప్రభుత్వ రంగంలో చేస్తున్నారంటే ప్రభుత్వ రంగం అనేది ఒకటి ఉన్నింది కాబట్టి మన వాళ్ళు ఉద్యోగాల్లో ఉన్నారు మా తాత కూడా రైల్వేలో పనిచేశారు 60 రూపాయలకి నెల జీతం 60 రూపాయలకి పనిచేశారు 60 రూపాయలకు పనిచేస్తే ఆ రోజు
అంత తక్కువకు పని చేశారు కాబట్టి ఈ రోజు చాలా పుష్కలంగా ఆరోగ్యకరంగా రైల్వే రన్ అవుతోంది ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానంలో ప్రయాణం చేస్తా ఉంది రైల్వే మన రైల్వే అదే విధంగా ప్రపంచంలోనే అసలు మన ఎల్ఐసి ఉంది మన జీవితాలంతా మన కష్టాలంతా అర్జించి అక్కడ మన 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 పూర్వీకులు పెట్టుబడి పెట్టి కేంద్ర ప్రభుత్వం 5000 కోట్లతో పెట్టుబడి పెట్టింది ఈ రోజు 8 లక్షల కోట్ల రూపాయలు ఆస్తి సమకూరించి మన ఎల్ఐసి ద్వారా అది కూడా అమ్మేయాలని డిసైడ్ చేశారు ఇట్లా స్వాతంత్రం వచ్చినప్పటి నుండి లక్షలాది కోట్ల రూపాయలు మనం ఆస్తుల్ని కూడబెట్టాం అయితే వాటన్నిటిని కూడా అమ్మకానికి పెట్టేస్తున్నారు అదే విధంగా ఇట్లా మనకి రిజర్వేషన్లు ఉన్నాయి కాబట్టి కొద్దో గొప్ప మన ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు కొన్ని ఉద్యోగాలు వచ్చాయి ఇప్పుడు అనధికారికంగా అసలు రిజర్వేషన్ చేయాలని చెప్పి ఈ ప్రభుత్వం పథకం కాబట్టి మొత్తం ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పేస్తే అక్కడ రిజర్వేషనే ఉండదు మన బీసీలు కానీ మహిళలు కానీ మహిళలకు కూడా రిజర్వేషన్ కొన్ని ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి మనం రాజ్యాంగంలో రాసుకున్నాం అంతేందుకు మన అంబేద్కర్ గారు 60 దేశాల రాజ్యాంగాన్ని చదివినాడు చాలా కష్టపడి ఆయన చదివి ఆ రాజ్యాంగాన్ని ఎవరికి నష్టం చేయకుండా అందరికీ మేలు జరిగే విధంగా ఈ రాజ్యాంగాన్ని రాయడం జరిగింది అయితే ఆ రాజ్యాంగం లేకుండా చేయడానికి సర్వశక్తుల్ని ఒడ్డి ప్రయత్నం చేస్తున్నారు ఇట్లాంటి పరిస్థితి ఈ రోజు దేశంలో ఉంది ఈ పరిస్థితిని సమూలంగా మార్చడానికి మనం ఈ స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తిని అందరూ నింపుకోవాలని ఈ రోజు అర్ధరాత్రి ఇదేంది అర్ధరాత్రి మీరు జెండా ఎగరేస్తా ఉన్నారు అని చెప్పి కొంతమంది మన వాళ్ళు మాట్లాడుతున్నారు వాస్తవం ఏమంటే మనకు అర్ధరాత్రి స్వాతంత్రం వచ్చింది వాస్తవంగా ఒక కుటుంబంలో ఎవరన్నా మన ఆస్తులు విషయానికి వస్తే మనం మన బిడ్డలకి మన వారసత్వానికి సమానంగా పంచిపెడతాం ఒక ఆస్తి అయితే స్వాతంత్రం వచ్చేటప్పుడు అర్ధరాత్రి ప్రజలకి ఎటువంటి విషయాలు తెలియజేయకుండా ఆస్తిని సమానంగా పంచకుండా అంటే ఈ దేశంలో వేలాది ఎకరాలు లక్షలాది ఎకరాలు కొంతమంది చేతుల్లో ఉండిపోయింది అట్టట్టే వదిలేసి స్వాతంత్రం ఇచ్చేసి వెళ్ళిపోయారు అదే సందర్భంలోనే కొన్ని రచ్చలు జరిగినాయి ఈ విషయాలను కూడా మనం తెలుసుకోవాలి 200 సంవత్సరాల వారసత్వ పోరాటం ఒక పక్క ఉంటే స్వాతంత్రం వచ్చేటప్పుడు మాకు ఎటువంటి అధికారం కావాలి అని చెప్పి కులాల మతాల మధ్య రచ్చ జరిగింది లక్షల మంది మానభంగాలకు గురయ్యాను గొంతులు కోయబడింది చనిపోయారు కాళ్ళు చేతులు పోగొట్టుకున్నారు ఆస్తులన్నీ వదిలేసి పాకిస్తాన్కి కొంతమంది అక్కడి నుండి వలస మన దేశంలోకి కొంతమంది అది ఆ ఘట్టం స్వాతంత్రం జరుపుకుంటా ఉండమని ఒక సంతోషమే లేకుండా పోయిన ఘట్టాలు అంత దారుణమైన పరిస్థితి ఆ రోజు జరిగింది దీనికి అంత కారణమేంది మతం ఆ మత చిచ్చు ఈ రోజుకి కూడా రగులుతూనే ఉంది ఈరోజు పెరిగింది మనం గుజరాత్ ఘటనని కానీ చూస్తే కడుపులో ఉండే బిడ్డను కూడా తీసి నరికాడ పడేసి చేసిన సందర్భం కనబడుతుంది గుజరాత్లో ఈ మధ్య కాలంలో వాళ్ళు ఏదో ఇంట్లో మాంసం ఉనింది గొడ్డు మాంసం ఉనిందని చెప్పి ఇంట్లోకి వెళ్ళి ఇంట్లో వాళ్ళని చంపేశారు తినే తిండికి సంబంధించి ఆంక్షలు మామూలుగా అయితే మన దేశంలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైన ఆహార అలవాట్లు ఉన్నాయి మన ప్రాంతాల్లో బ్రాహ్మణులు చేపలు తినరు అదే బెంగాలు ఒరిస్సా ప్రాంతంలో చాలా ఇష్టంగా పవిత్రంగా అది శాఖాహారంగా భావించి బెంగాల్లో ఒరిస్సాల్లో చేపలు తింటారు బ్రాహ్మణులు అదే వేరే కొన్ని కొన్ని ప్రాంతాల్లో కొన్ని చోట్ల మేకపోతు మాంసం ఇష్టంగా తింటారు కొన్ని చోట్ల వేరే దేశాల్లో అయితే కప్పలు పాములు కూడా తింటారు ఇట్లా రకరకాల సంస్కృతులు రకరకాల పద్ధతులు ప్రపంచమంతా ఉంది భారతదేశంలో కూడా ఉంది అయితే ఇటువంటి పరిస్థితి కాదని మీరు ఇదే తిండి తినాలా
ఈ విధంగానే ఉండాలా, ఈ విధంగానే మాట్లాడాలా, హిందీ మాత్రమే మాట్లాడాలా, లేకపోతే ఈ పద్ధతిలోనే వ్యవహరించాలని చెప్పి మన మీద ఒత్తిడి చేయడం ప్రారంభించారు. ఇది చాలా నష్టాన్ని తెచ్చిపెడుతుంది. మీరు అందరూ, మనం అందరం కూడా చూసాం, ఆడబిడ్డలు స్వేచ్ఛగా తిరగలేని పరిస్థితి ఈరోజు దేశంలో వచ్చింది. ఇటువంటి పరిస్థితిని మనం అందరం గమనిస్తున్నాం. ఈ పరిస్థితి నుండి బయటపడడానికి మన భారతీయ ప్రజలందరూ కూడా దీన్ని ఆపాలి. ఈ ప్రైవేటీకరణ విధానాలు చాలా ప్రమాదం తెచ్చిపెడుతోంది. మన రిజర్వేషన్కి కానీ, అదేవిధంగా మన హక్కులకు కానీ ఇబ్బంది తెచ్చిపెట్టే పరిస్థితి వచ్చింది. దీన్ని అంతా ఆపుదల చేయాలంటే ఈ యొక్క ప్రభుత్వ విధానాలు చాలా ప్రమాదాన్ని తెచ్చిపెడతా ఉన్నాయనే స్పృహ దేశ పౌరులందరూ కలిగి ఉండాలి. ఆ కలిగి ఉండడం కోసమే మనం, మన ప్రజాసంఘాలు ప్రధానంగా, మనకు ఆ రోజు స్వాతంత్రం వచ్చింది, మనం నిద్రపోయే టైంలో వచ్చింది. దీన్ని కొంతమందినైనా మేల్కొల్పి ఉన్న నిజాన్ని మనం దేశ ప్రజలకు చెప్పాలని చెప్పి మనం భావించాం. అందుకోసం మనం ఈ విషయాలన్నీ, కొంతమందినైనా ఈ విషయాన్ని చెప్పి మనం ఈ యొక్క ఉత్సవాల్ని జరుపుకోవాలనుకుంటున్నాం. ప్రభుత్వం ఒక మాట చెప్తుంది, ఏమంటే ఇప్పుడు 75వ స్వాతంత్ర దినోత్సవం జరుగుతోంది, ఇంకా రాబో కాలం అంతా అమృతకాలం అని చెప్తుంది. మనం ప్రశ్నిస్తున్నాం, ఉండే ఆస్తులన్నింటినీ కూడా అమ్మేసి, రైల్వేని అమ్మేసి, ఎల్ఐసిని అమ్మేసి, మిలిటరీని ప్రైవేటు 4 సంవత్సరాలుగా పరిమితం చేసి, ఆ తర్వాత ప్రభుత్వ రంగమే లేకుండా చేసి, నువ్వు అమృతకాలం ఎట్లా నిర్వహిస్తావు, ప్రజలకు అమృతం ఎట్లా వస్తుంది అని చెప్పి ప్రశ్నిస్తున్నావు. అన్ని కష్టాలతో, కన్నీళ్లతో, ఉద్యోగాలు లేకుండా, నిరుద్యోగ సమస్యతో, తిండి గింజలు లేకుండా బతికే పరిస్థితి వస్తుంది. అటువంటి పరిస్థితుల్లో నువ్వు అమృత ఉత్సవాన్ని, అమృతకాలాన్ని ఎట్లా నిర్ణయించగలవని చెప్పి మనం అడుగుతున్నాం. కాబట్టి ఇది పద్ధతి కాదు, ప్రజలందరికీ కల్పించిన, రాజ్యాంగం కల్పించిన, మన అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కాపాడుతూ ఆ పద్ధతుల్లో రాజ్యపాలన చేయాలని చెప్పి మనం చెప్పడం జరుగుతుంది. అందుకోసమే ఈ పద్ధతి మానాలి, వాళ్ళు ఏకపక్షంగా పరిపాలన చేయాలనుకుంటా ఉంటారు, మంచిది కాదని చెప్పి మనం నిర్ణయించాం. అందుకోసమే ఈ విధంగా మనం ప్రచార కార్యక్రమాన్ని ఈ 15 రోజులు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా మంచి మనసుతో అర్థం చేసుకొని నడి రాత్రిలో మిమ్మల్ని పిలిచిన వెంటనే మన వాళ్ళందరూ కూడా వచ్చినారు. మీకు అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మనం మన జెండాను, జాతీయ పతాకాన్ని ఎగరేయాల్సిందిగా, మనకు స్వాతంత్రం 12 గంటలకు పైన వచ్చింది, 12:30 వచ్చింది అని చెప్పి చెప్పుకుంటారు మన పెద్దలంతా. అందు 12:11 అవుతుంది, మనం ఈ టైంలో జెండాను ఎగరేద్దాం. జెండాను ఎగరేసి మనం తెచ్చుకున్న కేక్ను అందరూ పంచుకుందాం. కాబట్టి ఈ జెండాని ఎగరేయడానికి మనం సిద్ధమవుతాం. స్వతంత్రం 12 గంటలకి వచ్చిందని చెప్పి మనకు తెలుసు.